thank you మాములెన్ని ఉన్న శూన్యమే కదా ఎంత భోగ భాగ్యమున్న వ్యర్థమే కదా ఎండ మాములెన్ని ఉన్న శూన్యమే కదా ఎంత భోగ భాగ్యమున్న వ్యర్థమే కదా చిలువ రేలాడు నాడు శ్రీయూని కాంతిలో చిరము వంచి క్షణమే స్మరణ చేయవా ఎండమాబులన్ని ఉన్న శూన్యమే కదా ఎంత భోగభాగ్యమున్న వ్యర్థమే కదా మైన బ్రతుకులతో దీనాతి దీనునిగా బందీ వైతివా పాపపు సుడులలో వారమైన బ్రతుకులతో దీనాతి దీనునిగా బంది వైతివా పాపపు సుడులలో బలవంతుని చేతిలో తీ బాణమై పాటసారిగా పయనము క్రీస్తు బాటలో కదా కదా ఎంత శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు వారు మన కొరకు సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండవసారి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఇండియా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క హోప్ ఇండియా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు మీ కుటుంబాలు ధన్యులవుతున్నారని దీవించబడుతున్నారని మేము నిరీక్షిస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా ఎస్తేరు గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుని వాకి ధ్యానంలో కొనసాగుదాం పరిశుద్ధ ప్రేమ గల మాతా అండ్రి మరొకసారి మీకు సుతులు చెల్లిస్తున్నాం ప్రభావా ఎస్తేరు గ్రంథం ద్వారా అనేకమైన అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యాలు మాకు బోధిస్తున్నారు ప్రభా వందనాలు మానవ జ్ఞానం ఈ సత్యాలు మాకు నాయన వివరించలేదు పరిశుద్ధాత్మడా మీరే ఈ పరలోకపు మర్మాలు మాకు మీరే వివరించండి బోధించండి మీరే మహిమ ఘనత తెచ్చుకోండి వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని మీ కృప్తో నింపమని దీపించమని యేసు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెయిన్ ప్రియ సోదరి సోదరులరు మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఇది నాన్న నాలుగవ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం ప్రపంచమంతా కూడా ఉపవాస ప్రార్థన దీనివల్ల ప్రపంచమంతా కూడా ప్రపంచం అంతా కూడా ఉపవాస ప్రార్థన చేశారు ఎవరు యూదులు దీనివల్ల దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం యూదులందరినీ కూడా సంహరించేయాల యూదుల నెల పన్నెండవ నెల యూదుల పన్నెండవ నెల పేరు ఆధారు ఆ ఆధార్ నెల అంటే పన్నెండవ నెల వారి క్యాలెండర్ ప్రకారంగా ఆనాడు ఈనాడు కూడా ఒకే పేరు వారి యొక్క నెలలకి పన్నెండవ నెల పేరు ఆధారు పదమూడవ తారీఖున ఆ చీటు వేశారు అన్ని నెలలకు వేశారు ఆ రోజుకి వచ్చింది ఆ పదమూడవ తారీఖుకి ఆ రోజున అందరినీ కూడా ఎవరైనా సరే చంపేయచ్చు యూదుల్ని వారికి ఉన్న ఆస్తి అంతా వారికి ఉన్నది ఏదైనా సరే మీరు తీసేసుకోవచ్చు అని శాసనం చేసి పంపేశారు రాజుగారు ఈ యొక్క శాసనం చేయించింది వాడెవరు ఆ హామాను యూదుల విరోధి దేనికి ఆ గేటు దగ్గర పనిచేస్తున్న మొద్దుకై నమస్కారం పెట్టలేదని చూచారా ఎంతటి ఘాతకానికి ఒడికట్టాడో అయితే ఎప్పుడైతే ఈ యొక్క వార్త మొత్తం అందరికీ అందేసింది అందరికీ కూడా తర్జుమా చేసి మరి పంపించేసారు స్పీడ్గా అందరికీ అందేయాలి లోకంలో అంటే మన దేశానికి కూడా వచ్చేసింది గ్యారెంటీ గ్యారంటీగా కానీ మన దేశం కూడా ఆ రాజుగారి ఆ స్థానాల్లో ఒకటి రాజుగారు ఓడించి పరిపాలించిన దేశాల్లో ఒక దేశం భారతదేశం కానీ ఇక్కడ కూడా వచ్చేసే ఉంటుంది కానీ అంటే యూదులు ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఉండేవారు ఆ రోజుల్లో వ్యాపారాలు చేయడానికి రకరకాల పనులు చేయటానికి ఎక్కడికి ఈ యొక్క మరణ శాసనం వెళ్ళిందో వెళ్ళిన ప్రతి చోట కూడా వారు దుఃఖిస్తూ వస్త్రాలు చించుకొని బూడిద వేసుకొని ఉపవాసంతో ఎంతో కృంగిపోయారు దుఃఖించారు దేవుని సన్నిధిలో యూదులందరూ కూడా ఇదే మరణ శాసనాన్ని ఆ యొక్క శోషాను పట్నంలో కూడా అందరికీ ఇచ్చేశారు యూదులందరికీ కూడా శోషాను ముఖ్యపట్నం ఆ యొక్క రాజనగరం దానిలో కూడా ఇచ్చేసారు అందరికీ ఎప్పుడైతే శోషానులో ఉన్న యూదులకి పన్నెండవ నెలలో పదమూడవ తారీఖున యూదులందరినీ చంపేయలేని రాజాజ్ఞ అని ప్రకటించారో ఆ మరణ శాసనాన్ని యోధ నాయకులకు అందించారో అది విన్న ముద్దుకాయి వారందరూ కూడా దుఃఖంతో వారు కుమిలిపోయారు ఎవరికైనా సరే మనకి అలాంటి మరణం వస్తుందని పిడుగులాంటి వార్త వచ్చినట్లయితే అయితే ఎవరైనా మనకు డాక్టర్ గారు చెప్పినట్లయితే నీకు క్యాన్సర్ ఉంది ఫోర్త్ స్టేజ్ నాలుగో స్టేజ్ క్యాన్సర్ అన్నారంటే ఇక గుండు ఆగిపోతుంది మనకు వెంటనే చాలా దుఃఖం వచ్చేస్తుంది వీరు అటువంటి అనారోగ్యంతో కాదు దారుణంగా కిరాతంగా వారిని చంపేస్తారు పొడిచేస్తారు లేకపోతే నరికేస్తారు చంపేస్తారు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి మరణ శాసనం అది మరణ శాసనం చేసిన రాజుగారు ఆ ప్రధానమంత్రి వాళ్ళు త్రాగుతూ సంతోషిస్తున్నారు ఏదో ఘనకార్యం చేసినట్లుగా ఆ యొక్క మూడా ఆకార వచనంలో చాలాసార్లు మనం కూడా చెడ్డ కార్యం చేసి దానికి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది నేను ఈ విధంగా చేశాను అన్నట్లుగా దేవుని బిడ్డలారా మనం అటువంటి దుర్మార్గ కార్యాలకు చెడ్డ కార్యాలకు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఇస్తారు కదా నాలుగు అజ్యం మొదట రెండు వచనాలు బుక్సార్ చాప్టర్ ఫోర్ వర్స్ వన్ అండ్ టూ మొద్దుకాయకి తెల ఎప్పుడైతే ఈ యొక్క వార్త తెలుస్తుందో మనశాసనం వస్తుందని ఆయన వస్త్రాలు చించేసుకున్నాడు చేసుకున్నాడు తర్వాత ఆయన గోని పట్టు కట్టుకున్నాడు తర్వాత తల మీద బూడిది వేసుకున్నాడు ఆ యొక్క రాజ నగరంలోకి వెళ్ళిపోయాడు రాజమందిరం కాదు రాజ ఆ యొక్క వీధిలోకి మెయిన్ స్ట్రీట్ అంటున్నాం మనం ఈ రోజుల్లో ఆ రాజవీధిలోకి వెళ్ళిపోయాడు దుఃఖంతో ఆ రోజుల్లో యూధులు దుఃఖంలో ఉన్నప్పుడు గోనుపట్టు కట్టుకునేవారు వారి మీద బూడిద వేసుకునేవారు ఆయన ఈ విధంగా చేసి రాజుగారి యొక్క మందిరం లేకపోతే రాజుగారి యొక్క రాజమందిరం లేకపోతే రాజుగారి యొక్క ఆ రాజభవనం ఉన్న ఆ వీధికి దగ్గరగా దగ్గ ఆ వీధిలోకి వచ్చాడు ఆ గేట్ దగ్గరికి గేట్లోంచి వెళ్ళటానికి వీలు లేదు ఎవ్వరు కూడా అటువంటి వస్త్రాలతో అంటే గోనుపట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఆ యొక్క గేటు లోనకు వెళ్ళకూడదు వెళ్ళినారంటే మరణ శాసనమే వారికి కనుక రాజుగారు ఆజ్ఞాది కనుక ఆ రాజభవనంలో ఉన్న వారికి కనిపించేలాగా అది మెయిన్ స్ట్రేట్కి ముందే ఉంది అంటే ఆ యొక్క రాజ వీధికి అక్కడికి వచ్చాడు ఆయన అక్కడికి వచ్చాడు ఆయన అక్కడికి వచ్చి ఆ యొక్క దుఃఖంతో అక్కడ ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు ఎస్ఆర్ గ్రంథం నాలుగు అధ్యాయం మూడో వచ్చిన మనం చూసినట్లయితే లోకంలో ఉన్న యూదులందరూ కూడా ఈ యొక్క మరణ ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయిందో అన్ని చోటకి వెళ్ళిపోయింది మన దేశంతో సహా అందరూ కూడా వస్త్రాలు చేసుకుని బూడిది వేసుకుని దుఃఖంతో వారు విలపించారు అని వ్రాయబడ్డాది మన అందరికీ తెలుసు నినివే పట్నంలో అన్యులే వారందరూ కూడా యోనా గ్రంథం మూడో అధ్యాయంలో వారు గోని పట్టు కట్టుకుని బూడిది వేసుకుని దేవుని సన్నిధిలో విలిపిస్తే దేవుడు ఆ శిక్షను పంపించకుండా ఆ నినివే పట్నాన్ని అగ్నితో కాల్చకుండా వారిని రక్షించారు ప్రభు వారిని తప్పించారు ఇక్కడ వీరు కూడా యూదులందరూ కూడా గోని పట్టు కట్టుకుని దుఃఖంతో బూడిది వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించారు దేవుని సన్నిధిలో విలిపించారు అయితే ప్రియ దేవుని బిడ్లారా ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా అదేమిటంటే మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నా మనం కూడా దేవుని సన్నిధిలో ఈనాడు గోను పట్టు కట్టుకొని బూడు తీసుకోమంటలేదు కానీ మన అంటే గోను పట్టు కట్టుకొని బూడు తీసుకోవటం అంటే తను తను తగ్గించుకోవటం దానియల్ గారు దానియల్ ప్రవక్త ప్రధానమంత్రి అయిపోయారు దానియల్ గ్రంథం తొమ్మిది అధ్యాయంలో మొదటి మూడు వచనంలో చూసినట్లయితే దానియల్ గ్రంథం తొమ్మిది అధ్యాయం మొదటి మూడు దానియల్ చెప్తారు నైన్ వస్ వన్ టూ త్రీ ఆయన కూడా గోను పట్టు కట్టుకొని బూడిది వేసుకుని దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థించారు వెంటనే ఆ రోజునే జవాబు వచ్చేసింది దేవతతో పంపించారు దేవుడు కనుక మనం కూడా ఇటువంటి శ్రమల కష్టాలు శోధనలు ఉన్నప్పుడు లేదా అనారోగ్యం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో వెలిపించినట్లయితే ప్రార్థించినట్లయితే ఉపవాసంతో తప్పకుండా దేవుడు ఈనాడు కూడా మనకి జవాబిస్తారు అయితే చాలాసార్లు చాలామంది క్రైస్తవులు మనం అనుకుంటున్నాం ఆ ఉపవాస ప్రార్థన మనకు కాదు ఆ పెంతు కోస్తోళ్ళకి అది అన్నట్టుగా చులకనగా చూస్తున్నాం మనం వాక్యంలో చూసినట్లయితే అనేక సందర్భాల్లో ఉపవాస ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది దాని గ్రంథం తొమ్మిది అధ్యాయంలో ప్రార్థించారు ఉపవాస ప్రార్థన వెంటనే జవాబు వచ్చేసింది ఆ రోజునే దానియలు గారు పదే అధ్యాయంలో దానివల్ల గ్రంథం పదే అధ్యాయంలో అనే ఇరవై ఒక్క రోజులు ఉపవాసం చేశారు దేవుడు జవాబు ఇచ్చారు గాబ్రియల్ దేవతను పంపించారు అదే రీతిగా దేవుడు ఆయన పది యాజ్ఞలు రాస్తుంటే మోషయ్య గారు కొండ మీద ఉండి నలభై దేవారాతులు ఏమి ఆహారం తినలేదు మనుషులు తాగలేదు కనుక అనేక సందర్భాల్లో దేవుడు దేవుని బిడ్డలకు విడుదల ఇచ్చారు అదేవిధంగా యహోషఫ్ రాజు కాలంలో కూడా శత్రువులందరూ యుద్ధానికి వచ్చేస్తుంటే వారందరూ కూడా ఉపవాసంతో ప్రార్థించారు మొత్తం దేశమంతా వారు యుద్ధం చేయకుండానే దేవుడు శత్రువులందరినీ సంహరించేశారు వారు యుద్ధం చేయలేదు వారికి జయం వచ్చేసింది అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతటి జయం వస్తుందో ఎంతటి బలం వస్తుందో ఎంత వెంటనే జవాబు వస్తుందో మనం గుర్తించాలా కనుకనే యేసువర్ మనకు మాదిరి చూపించడానికి కృత్రిబంధంలో మిరు తర్వాత అధ్యాయంలో నలభై దివారాత్రులు ఉపవాసం చేశారు ఆయన ప్రియ సోదరి సోదరుడా మనకు కూడా అటువంటి అనుభవం ఉన్నదా అటువంటి అనుభవం ఉన్నదా అయితే ఈ యొక్క మరణ శాసనం వచ్చేసింది అందరికీ తెలిసిపోయింది కనుక ఈయన దుఃఖంతో వచ్చాడు గోని పట్టు కట్టుకుని ఆ యొక్క బూడిద వేసుకొని ఆ యొక్క రాజవీధిలోకి రాజుగారి రాజభవనం ముందుకు వచ్చేశాడు అంటే వీధిలోనే దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు అయితే ఒక విషయం మనం ఆలోచించాలా అదేమిటంటే ఈ యొక్క మరణ శాసనం ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు తెచ్చున్నట్లయితే ఈ మరణ శాసనం వేరే వాళ్ళు తెచ్చున్నట్లయితే ఈ యొక్క రాజ్యంలో అప్పుడు ఎవరు చెప్పుకోవచ్చు ఈ యొక్క యూదులందరూ వెళ్ళి రాజుగారికి చెప్పుకోవచ్చు రాజా మా మీదకి ఈ విధంగా మరణ శాసనం చేస్తారు ఫలానా వాళ్ళు అని రాజుగారికి ఫిర్యాదు చేయొచ్చు రాజుగారి కంప్లైంట్ చేయొచ్చు అయితే మరణ శాసనం చేసింది ఎవరు రాజుగారు సంతకంతో పంపించాడు ఎవరు హామాను ఇంకెవరికి చెప్పుకుంటారు మన భాషలో సామెత ఉంది కంచే చేను వేస్తుంటే ఇంకా ఎవరు చెప్పుకోవాలా లేకపోతే ఎవరు దానికి ప్రొటెక్షను ఎందుకు వేస్తాం చేను వేయకుండా అంటే ఏ యొక్క ఆవులు గేదెలు ఏమి రాకుండా ఆ కంచె ఉంటుంది చెట్టు చేను చెట్టు ఆ కంచె మేసేస్తుంటే ఇంకెవరు చెప్పుకోవాలా ఇంకెవరు దానికి రక్షణ అలాగే రాజుగారు వీరందరు మనం లేని లేకపోతే వీరి యొక్క ఫిర్యాదులు విని వారికి న్యాయం చేయాలి రాజుగారే శాసనం చేశారు ఇంకెవరు చెప్పుకుంటారు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుందాం ప్రే సోదరి సోదరుడు నీవు ఒకవేళ ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఒక నాయకుడిగా ఉన్నట్లయితే నీవు న్యాయం చేయాలా ప్రజలందరికీ కూడా మంచి చేయాలా అయితే నీవే అక్రమాలు చేస్తుంటే నీవే ఘోర కార్యాలు చేస్తుంటే నీవే దేవుని బిడ్డలుగా చేయరాని కార్యక్రమాలు చేస్తుంటే లేకపోతే నీవే తినరాని త్రాగరాని పదార్థాలు త్రాగుతుంటే ఒక నాయకుడిగా సంఘనాయకుడిగా ఇంకెవరు దాన్ని సరి చేస్తారు సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు ఇక ప్రి దేవుని బిడ్డలారా ఒకవేళ నీ ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఒక సంఘ నాయకుడిగా ఉన్నట్లయితే లేకపోతే సంఘ కాపరిగా ఉన్నట్లయితే లేకపోతే ఒక సంస్థకు నాయకుడిగా ఒక డినామినేషన్ నాయకుడిగా ఉన్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాడం ఏంటంటే దేవుడు మనల్ని లెక్కగొడతారు ఒక రోజున మనం చాలా సార్లు సాధన కూడా ఏం చేస్తున్నాడంటే అది మర్చిపోయేలాగా నన్ను ఎవరు ఏం చేయలేరు లేకపోతే అందరు నా చేతిలో ఉన్నారు అందరు నా వాళ్ళే నేను ఏది చెప్తే అది జరిగిపోతుంది కమిటీలో అనుకుని విర్ర వీగుతున్నారా ప్రియ సోదరి సోదరులారా అది తగదు మనకి కారణం ఎవరైతే సామాన్యులేమి అల్పులేమి దేవుని సన్నిధిలో దుఃఖిస్తున్నారో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో ఆ అక్రమ కార్యాలు దుష్ట కార్యాలు నువ్వు చేసేవి దేవుని సన్నిధి చేరతాయి దేవుడికి లెక్క చెప్పాలా దేవుడు ఉచ్చిపెట్టేడు కనుక ఈ యొక్క సమస్య వీరు ఇక ఎవరి దగ్గరికి తేవటానికి అవకాశం లేదు రాజుగారు చేసిన శాసనం ఇది కనుక రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవుని దగ్గర తీసుకెళ్ళారు ఈ యొక్క సమస్యను దేనితోటి ఉపవాస ప్రార్థనతో కనుక మీరు తోటి సోదరి సోదరులారా మనకి ఏ సమస్య ఉన్నా సరే మనం అనుకోవచ్చు మానవులుగా ఇది ఎవ్వరు కూడా తీర్చలేని సమస్య ఒకవేళ అది సామాజిక లేకపోతే సంఘం సమస్య అయినట్లయితే ఇది ఎవరు తీర్చలేకపోతున్నారు అని మనం అనుకోవచ్చు దేవునికి చెప్పినట్లయితే దేవుని సన్నిధులు విజ్ఞాపన చేసినట్లయితే దేవుని సందలు వెలిపించినట్లయితే అవి తప్పకుండా వింటారు మనకి జవాబుదాయి చేస్తారు కనుక దేవుడే మన సమస్తాన్ని కూడా చూచే ఆయన చూచేవారు ఆయన అండ్ కనుక దేవుడు సహాయం పంపిస్తారు ఆయనే సహాయం చేస్తారు కనుక ఆ అక్రమాలు అన్యాయాలు చేసేవారు ఎప్పుడు కూడా కొంతకాలం పచ్చగా చెట్టిలాగా విస్తరించవచ్చు దేవుని వాక్యంలో ముప్పై ఏడు కీర్తన సమయం ఉన్నాడు చదవండి దుష్టుడు ఏ విధంగా ఉంటాడు పచ్చగడ్డిలాగా త్వరగా పెరిగిపోతున్నాడు అయితే అతి స్వల్పకాలంలోనే వెళ్ళి చూస్తే ఆ యొక్క జాడ వాడి జాడ కనపడదు త్వరగా పైకొచ్చేస్తున్నాడు త్వరగా పచ్చగా ఉంటున్నాడు కాను అక్రమాలు చేస్తున్నాడు కనుక ఇది ఎంతకాలం వర్దిలుతాడు స్వల్పకాలమే ముప్పై ఏడో కీర్తనలో అది మనం చేయకూడదు ప్ర దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా మనం మంచి చేద్దాం అయితే ఎప్పుడైతే మొద్దుకాయ ఈ విధంగా గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకుని వచ్చాడో ఆ యొక్క సేవకుల్లో ఒక సేవకుడు గమనించి ఎస్తే రాణి గారికి చెప్పారు అమ్మ ఒక వ్యక్తి ఈ విధంగా చే ఇలాగా చిన్ గోని పట్ట కొట్టుకుని బూడిద వేసుకుని ఉన్నాడు వీరందరికీ కూడా తెలుసు ఇక్కడ సేవకులందరికీ కూడా ఆ గేట్ దగ్గర పనిచేసే ఆ యొక్క మొద్దుకాయ అని చెప్పారు అయితే వారికి ఎస్తేరుకి ఎస్తేరుకు మొద్దుకాయకు ఉన్న సంబంధం లేకపోతే తెలియదు వాళ్ళకి వారి అని ఆయన పెంచుకున్నాడని వారికి తెలియదు కానీ ఈయన ఈయనమందు లేకపోతే ముద్దుకాయ అంటే రాణి గారికి ఎంతో కైండ్ హార్ట్ లేకపోతే జాలి హృదయం ఉంది ఆయన గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారు వీవిడి అన్నది వారు గుర్తించారు ఈయనే పెంచుకొని పెద్ద చేశాడనేది మాత్రం విషయం తెలియదు వాళ్ళకి ఈవిడ యూదురాలు అని తెలియదు వాళ్ళకి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారు ఆవిడ చూసి ఆవిడ కూడా గుర్తించింది ఎంతో బాధపడిపోయి రాణిగారు ఆయనకు వస్త్రాలు పంపించింది మొద్దుకాయకి అయితే రాణిగారికి తెలియదు ఏమైందో బహుశా అనుకుని ఉంటుంది ఏదో విపత్తి జరిగి ఉంటుంది లేకపోతే ఏదో ఒక అగ్ని ప్రమాదం వచ్చి అన్నీ కాలిపోయి ఉంటాయి అందుకని ఈ విధంగా ఉన్నాడు అనుకుని ఉంటుంది ఆయన ఆ వస్త్రాలు తీసుకోలేదు ఒకసారి ఒకటి చేత పంపిస్తే తీసుకోలేదు మళ్ళీ వచ్చేసాయి అమ్మ ఆయన తీసుకోలేదు దేని గురించి తీసుకోవట్లేదు అని ఇంకా పాపం ఆవేదన పెరిగిపోయింది నాలుగు అజ్యాం ఇస్తారు కదా నాలుగు అజ్యాం ఐదో వచ్చిన చూసినట్లయితే ఆ యొక్క ఈ యొక్క రాణి గారికి కావాల్సిన విషయాలన్నీ కూడా చూడటానికి ఒక వ్యక్తిని రాజుగారే నియమించారు ఆయన పేరు హఠాచ్ ఆ యొక్క హఠాచ్ అనే ఆయన వెళ్ళి దేని వాళ్ళని ఈ విధంగా వేసుకున్నాం ది ఏం జరిగింది నీకు అనే విషయాలన్నీ తెలుసుకున్నారు ఆయన ఆ వివరాలన్నీ చెప్పారు ఈ విధంగా మరణ శాసనం వచ్చిందని నాలుగో అధ్యాయం ఎస్టర్ కదా నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు ఎస్ఎర్ చాప్టర్ ఫోర్ ఓ సిక్స్ అండ్ సెవెన్ ఆయన వచ్చి మరలా వివరాలు చెప్తే ఆ యొక్క వివరాలన్నీ కూడా విన్నారు విన్న తర్వాత అయితే ఈ యొక్క ఎస్టెర్ రాణి గారు అంటున్నారు ఏమని ఈ విధంగా మరణ శాసనం వచ్చింది ఎవరు చేశారు ఈయనే చెప్పాడు హామాన్ గారు చేయించాడు ఇదంతా అని ముద్దుకాయ చెప్పాడు ముద్దుకాయ చెప్పాడు తర్వాత ఇంకొక విషయం జరిగింది అదేమిటంటే రాజుగారికైనా దాదాపుగా ఐదు లక్షల కేజీలు ఉండే వెండిని ఇచ్చేస్తాను అన్నాడు దేనికి యూదులందరినీ కూడా చంపేస్తే యూదులందరినీ కూడా చంపేసి ఈ విషయాలు కూడా చెప్పాడు ఆయన దాంతోపాటు మొద్దుకాయ గారు ఈ యొక్క రాసిన ప్రతి అంటే డెత్ డిగ్రీ మరణ శాసనం రాతపూర్వకంగా ఇచ్చారు కదా దాన్ని పట్టుకొచ్చి ఒక కాపీని ఈ యొక్క రాణి గారికి పంపించాడు ఎవరు సావుకుడి చేత ఆవిడ దాన్ని చూచింది అంటే దీనిలో మనం నేర్చుకునేది ఏంటి ఎస్తేర్ రాణి గారు అనాథ అయినప్పటికీ ఆయన పెంచి పెద్ద చేసి చదువు కూడా చెప్పించాడు ఆవిడకి రైటింగ్ అంటే రీడింగ్ రైటింగ్ అంటున్నాం కదా చదవటం రాయటం కూడా తప్పకుండా తెలిసాడు ఉండి కారణం ఏంటంటే అవి చూసింది ఆవిడ కనుక ఈయన ఎంతో ఉన్నత స్థితిలో ఆవిడ్ని తీసుకురావటానికి ఆయన శతవిధాల ప్రయత్నించి అంతా కూడా చేయగలిగింది చేశాడు ఆయన ఎవరు ముద్దికాయ గారు చిన్నరుద్యోగమైన ఆ యొక్క గేట్ కాపలైనా సరే అయితే ఈయన కోరింది ఏమిటంటే ముద్దుకాయ గారు కౌరు పెంపారు ఈ చేత హటాచ్ చేత రాణిగారు వెళ్ళి రాజుగారికి చెప్పాలి విషయం అన్నారు దాని క్రింద నాలుగో తొమ్మిది నుంచి పన్నెండు వరకు చదివినట్లయితే మరలా ఆవిడ పంపి ఈ విధంగా చెప్తుంది మొద్దుకాయకి ఏమని ఎవ్వరు కూడా రాజుగారు పిలవకుండా ఆయన యొక్క సింహాసనం దగ్గరికి ఆయన యొక్క రాజమందిరానికి వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే వారికి మరణశిక్ష వేసేస్తారు రాజుగారు నన్ను నెల దాదాపు నెల నుంచి నన్ను పిలవలేదు కానివ్వండి అనేక ఇంకా అనేక మంది భార్యలు ఉన్నారు కనుక ఈవిడికి అవకాశం రాలేదు ఒక నెల నుంచి కనుక మరి నేను ఎలా వెళ్ళాలా అని కౌరు పెంపింది అప్పుడు మొద్దుకాయ గారు మళ్ళీ జవాబు పంపుతున్నారు చేతే ఏమని నీవు వెళ్ళకపోయినట్లయితే నీవు ఈ యొక్క మరణ సమయంలో మరణ శాసనం వచ్చిన సమయంలో నీవు ఆదుకోకపోయినట్లయితే రాజుగారితో మాట్లాడకపోయినట్లయితే ఏదో చోటు నుంచి వీరికి విడుదల దేవుడు పంపిస్తారు నీవు చేయగలిగిన స్థితిలో ఉన్నావు నీవు ఈ యొక్క విషయంలో రాజుగారితో మాట్లాడగలే స్థితిలో దేవుడు పెట్టాడు నిన్ను నీవు దీనిని ఉపయోగించుకుని నీ ప్రజల కొరకు నీవు మాట్లాడకపోయినట్లయితే మరొకరి ద్వారా ఎవరి చేతనైనా దేవుడు ఆ కార్యం చేయిస్తాడు అయితే నీవు మాత్రం అనుకోవద్దు నేను గారిగా ఉన్నాను ప ఈ యొక్క రాజభంగంలో ఉన్నాను రాణి గారిని రాజభవనంలో ఉన్నాను నేను ఈ యొక్క మరణ శాసనం నుంచి తప్పించబడతాను అనుకోవద్దు సుమా ఒకవేళ ఈ అవకాశం గురించి లేకపోతే ఈ యొక్క మరణశాసనం వచ్చిన ఈ సమయంలో నీ ప్రజలకు ఉపయోగపడతావని దేవుడు నిన్ను బహుశా ఈ స్థానంలో పెట్టుంటాడు రాణిగా ఇది మర్చిపోవద్దని కవరు పెట్టాడు ఆయన అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాల మనం ఒక ఉన్న స్థితిలో ఉండి ఒక నాయకుడిగా ఉండి నీవు ఒక చెడ్డ విషయాన్ని లేకపోతే జరుగుతున్న దుర్మార్గాన్ని లేకపోతే జరుగుతున్న అక్రమాన్ని ఆపగలిగిన స్థితిలో ఉండి దాన్ని ఆపలేకపోయినట్లయితే అది పాపం నీకు అధికారం ఉంది నీకు అవకాశం ఉంది దాన్ని ఆపటానికి నువ్వు ఆపలేకపోతున్నావు లేకపోతే నీవు ఉంటున్న ఆ కమిటీలో దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి ఓటేసే ఆ యొక్క పరిస్థితి దేవుడు నీకు ఇచ్చారు కానీ నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఓటు వేయకుండా ఉన్నట్లయితే ఆ అక్రమం ముందుకు వెళ్ళిపోతుంది కనుక నీవు మాట్లాడగలిగే స్థితి నువ్వు మాట్లాడే పరిస్థితి మాట్లాడే అవకాశం ఉండి మాట్లాడకపోయినట్లయితే నీవు ఇతరులకు సహకరించి లేకపోతే ఆ యొక్క దుర్మార్గ కార్యం అడ్డుకునే స్థితిలో ఉండి దాన్ని అడ్డుకోకపోయినట్లయితే అది పాపం ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే ద సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే మనము చేయకుండా ఉంటే అది ఘోరం నేరం అయిపోతుంది మనం మాట్లాడుంటే లేదా మనం ఓటేస్తుంటే అది జరగకుండా ఉంటుంది అలాగే ఎస్తేరు రాణి మాట్లాడకుండా ఉంటే ఈ సమయంలో వీరందరికీ కూడా మనం వచ్చేస్తుంది కనుక ఈయనేమంటున్నాడు నీవు ఈ స్థితికి వచ్చి రావటానికి కారణం ఏంటంటే దేవుడే నిన్న ఇక్కడ పెట్టాడు కనుకనే నువ్వు మాట్లాడాలి ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయకపోయినట్లయితే ఆ సహాయం ఇంకెవరి దగ్గర నుంచో పంపుతాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేయడు అన్నట్టుగా చెప్పాడు దేవుడని మాట వాడలేదు కానీ ఈ సహాయం ఇంకొక చోట నుంచి వస్తుంది అనగానే ఎస్తి రామ్ గారు గారు మరలా కబురు పెంపారు ఏమని ఒక పని చేయండి మీరు రాజుగారు నన్ను పిలవపోయినప్పటికీ నన్ను ఇంతవరకు పిలవలేదు నన్ను పిలవపోయినప్పటికీ మీరు అందరూ మూడు రోజులు ఆహారం తినొద్దు వస్త్రం ఆహారం తినదు మంచులు తాగొద్దు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తాను నేను నశించిపోయినా నశించిపోతాను కానీ తప్పకుండా నేను వెళ్తాను నా కొరకు ఉపవాసం చేయండి నేను నా యొక్క చిలికత్తులు కూడా ఉపవాసం చేస్తానన్నారు చూడండి ఎంత విశ్వాసం రాణిగారు కూడా ఉపవాసం ఉంది మూడు రోజులు ఆ యొక్క చిలకత్తులు కూడా అన్యులైనప్పటికీ వారు కూడా అంటే నిజదేవుని గురించి వీడు చెప్పే ఉంటుంది అందుకని వారు కూడా ఉపవాసం చేశారు ఆవిడతోటి యూదులందరూ లోకంలో అందరూ విలపిస్తూ మూడు రోజులు ఆహారం తినకుండా మంచినీళ్ళు తాకుండా చిన్నవారు పెద్దవారు అందరూ ఉపవాసం చేశారు ఏం జరిగింది అద్భుతం జరిగిపోయింది ఆకంగా దేవుడు మరణాన్ని ఆనందకరంగా మార్చేశారు ఉపవాస ప్రార్థన వలన వచ్చే కార్యక్రమంలో విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రియ దేవుని బిడ్డ నీకు కూడా నీ కుటుంబంలో లేకపోతే నీ సంఘంలో నీ గ్రామంలో లేకపోతే నువ్వు పనిచేసే చోట సమస్యలు వలయం ఉన్నదా సమస్యలు చిక్కుకున్నారా సమస్యలు ఉన్నావా వాటికి జవాబు కొరకు ఉపవాసంతో దేవుని సన్నిధిలో తగ్గించుకుని విలపించినట్లయితే ప్రార్థించినట్లయితే తప్పకుండా జవాబు ఇస్తారు మనకి అది నేను నిర్ణయమైనట్లయితే నాతో ఎక్కిపించండి నీ కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ధి ప్రేమ గల మాతా అండి కాలంలో జీవిస్తున్నావు సాతాండు అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు తెచ్చి పెడుతున్నాడు మా కుటుంబాల్లో మా బిడ్డల జీవితాల్లో మా యొక్క సంస్థల్లో మా సంఘాల్లో అనేకమైన సవాళ్ళు చిక్కులు సాతాంతేస్తున్నాడు వాటన్నిటిని అధిగమించడానికి ఆయన ఈ యొక్క బలమైన ఆయుధం ఉపవాస ప్రార్థన మమ్మల్ని మేము తగ్గించుకునే సన్నిధిలో ప్రార్థించగా ఆయన వెంటనే మీరు జవాబు ఇచ్చారు క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా అటువంటి అనుభవం ఇక్కడ కాలంలో మాకు అందరికీ అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించి ఈ ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మేము ఆధ్యాత్మిక శారీరక దీవులు ఉపవాస ప్రార్థన ద్వారా పొందే కృపదయచేయమని యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక ఈ కార్యక్రమాల కొరకు ఈ యొక్క ఛానల్ కొరకు మీరు ప్రార్థించండి మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి దీని యొక్క సేవ ముందుకు వెళ్ళటానికి మీరు దీన్ని సహక్రమించండి ప్రభు సేవలో మీ సహోదరుడు డాక్టర్ శరత్ బాబు